నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. రాష్ట్ర ప్రజానీకానికి తమ విలువైన ఆస్తులను పటిష్టపరిచేందుకు రిజిస్ట్రేషన్ల శాఖలు ప్రస్తుతం అమల్లో ఉన్న సీసీఏ విధానానికి స్వస్తి పలుకుతూ సేవలను సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2.0 ప్రైమ్ కార్డ్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానం వల్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సచివాలయ వ్యవస్థల ద్వారా ఆయా గ్రామాల ప్రజలకు వారి ప్రాంతాల్లోని వారి ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకునే లక్ష్యంగా ప్రైమ్ కార్డ్ విధానాన్ని తీసుకొచ్చింది. ఈ విధానంపై విఫలమవుతుందన్న ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఎంతకాలంగా దస్తావేదులను రాసి తమ కుటుంబాలను పోషించుకుంటున్నామని దస్తాలేఖరులు ఉద్యమ బాట పడుతున్నారు. గ్రామాల్లోని ప్రజానీకం కొత్త విధానంతో అన్ని అవస్థలు ఏర్పడుతున్నాయని వాపోతున్నారు. 2.0 ప్రైమ్ కార్డ్ విధానంతో ఏర్పడుతున్న సమస్యలపై హెచ్టీవీ ప్రత్యేక కథనం. ఉమ్మడి కర్నూలు జిల్లా విభజన తర్వాత ఏర్పడిన నంద్యాల జిల్లాలోని ఆత్మకూరు రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రజలు చేయించే రిజిస్ట్రేషన్లో తీవ్ర జాప్యం జరుగుతుందని వాపోతున్నారు. సీసీఏ అప్లికేషన్ను నేషనల్ ఇన్ఫర్మేషన్ సెంటర్ నిర్వహించేది. సీసీఏ అప్లికేషన్ సాఫ్ట్వేర్లో లోపం పాత వెర్షన్ కారణంగా గ్రామ సచివాలయ వ్యవస్థకు అనుసంధానం చేయడానికి సమస్యగా మారింది. దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం సీసీఏ స్థానంలో నూతన అప్లికేషన్ కార్డ్ ప్రైమ్ 2.0ని ప్రైవేట్ సంస్థ భాగస్వామ్యంతో తయారు చేసి నవంబర్ నెల 6వ తేదీ అమల్లోకి తీసుకొచ్చారు. విడతల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి తీసుకొచ్చారు. కార్డ్ ప్రైమ్ 2.0లో వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ జరిగితే తహసీల్దారి కార్యాలయానికి వెళ్లకుండా కొన్నవారి యొక్క పట్టాదారు వివరాలు అడంకల్లో ఆటోమేటేషన్ ద్వారా నమోదు చేయబడతాయి. రిజిస్ట్రేషన్ శాఖ వెబ్సైట్లో కార్డ్ ప్రైమ్ డాటా ఎంట్రీ ద్వారా ప్రజలు తమ దస్తావేజులను సొంతంగా నమోదు చేసుకుని సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి అప్లికేషన్ పత్రాలతో వచ్చినట్లు, అయితే కార్డు ప్రైమ్ 2.0 అప్లికేషన్ ద్వారా డాక్యుమెంట్ రైట్స్ ప్రమేయం లేకుండా రిజిస్ట్రేషన్ చేయబడను. రిజిస్ట్రేషన్ ప్రక్రియ కార్డ్ ప్రైమ్ 2.0లో పూర్తిగా ఆధార్ అథెంటికేషన్ ద్వారా జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆధార్ సర్వర్ డౌన్ అయితే రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోతుంది. అయితే కార్డ్ ప్రైమ్ 2.0లో ఈ సైనింగ్ ప్రక్రియ చాలా నిదానంగా ఉండటం వలన రిజిస్ట్రేషన్ విధానం చాలా నెమ్మదిగా జరుగుతోంది. తమ గ్రామాల్లోని ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసుకోవడం కోసం ఆ ప్రాంతాల నుంచి వచ్చి రిజిస్ట్రేషన్ కార్యాలయం చుట్టూ 4-5 రోజులు తిరిగినా పనులు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రిజిస్ట్రేషన్ శాఖలు నూతనంగా వచ్చిన ఈ విధానంతో తమ జీవనోపాధి కోల్పోతున్నామని వాపోతున్నారు. గత కొంతకాలంగా దస్తావేజుల తయారీతో తమ కుటుంబాలను పోషించుకునేవారమని ఈ విధానం వల్ల రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని వారు వాపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు సేవలను సులభతరం, రిజిస్ట్రేషన్ శాఖ తరఫున సేవలను సులభతరం చేసేందుకు గాను నూతనంగా ఏర్పడుతున్న విధానంతో 2.0 విధానంతో డాక్యుమెంట్ లేఖలు పూర్తిగా రోడ్డున పడుతున్నాం, మా జీవన స్థితిగతులు పూర్తిగా దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత కొంతకాలంగా రాష్ట్ర యూనియన్ సంబంధించి వాళ్ళంతా పెండోన్ కార్యక్రమంలో ఉన్నారు. ఈ గత కొద్ది రోజులుగానే వాళ్ళు మళ్ళీ వాళ్ళ కార్యక్రమాలను చురుగ్గా పాల్గొంటున్నారు. దాంతోపాటు మళ్ళీ ఈరోజు కూడా పెండోన్ చేసినటువంటి కార్యక్రమం, వీళ్ళు పెండోన్ చేయడం వల్ల రిజిస్ట్రేషన్ శాఖకు వచ్చేటువంటి ప్రజానీకం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీరి 2.0 కార్యక్రమాలు వల్ల వీళ్ళకి ఎలాంటి నష్టం జరుగుతుంది, వీళ్ళ జీవనోపాధి ఏ విధంగా దెబ్బతింటుందో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ చెప్పండి, ఈ 2.0 విధానం ద్వారా మీకు ఎలాంటి నష్టం కలుగుతుంది? 2.0 వల్ల మేము ఉపాధి కోల్పోతున్నాము, దీనివల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. 2.0 కొత్త విధానం వచ్చినది, ఇంతకుముందు 1.0 తర్వాత ఉన్నప్పుడు మాన్యువల్ డాక్యుమెంట్స్ జరుగుతున్నాయి, ప్రజలకు ఇబ్బంది లేదు, రైటర్లకు ఇబ్బంది లేకుండా రెండు విధాలుగా రైటర్లు అందరికీ సమంజసంగా ఉన్నప్పుడు డాక్యుమెంట్లు జరుగుతున్నాయి, రిజిస్టర్లు బాగానే జరుగుతున్నాయి. 2.0 తర్వాత ప్రజలకు కూడా ఇబ్బంది ఉంది, రైటర్లు కూడా మనుగడ లేకుండా చేస్తున్నారు. దీనిలో ముందు కాలంలో ప్రజలకు డాక్యుమెంట్ కూడా ఏమని ప్రభుత్వం చెప్తుంది, చేతికి జిరాక్స్ కాపీలు ఇస్తామన్నట్టు చెప్తున్నారు. దీనిలో తప్పులు ఎన్నో జరుగుతున్నాయి. ఒక గంటలో రిజిస్టర్ అయిపోతుంది ఆన్లైన్లో, 2.0 తర్వాత స్పీడ్గా అవుతుంది అంటున్నారు. ఒక డాక్యుమెంటు చేయడానికి దూరం నుంచి, బెంగళూరు నుంచి, హైదరాబాద్ నుంచి జనాలు వచ్చినప్పుడు 3 రోజులు ఇక్కడ వేచి ఉండాల్సిన పరిస్థితి ఉంది. సర్వర్లు సరిగా పనిచేయక అన్ని ఇబ్బందులు వస్తున్నాయి. దానిలో చలానా కూడా కొన్ని అప్డేట్ కావడం లేదు, ఈ సైనింగ్ కూడా లేట్ అవుతుంది. దీనివల్ల ప్రజలకు కూడా ఇబ్బంది ఉంది, మనకు కూడా, రైటర్లకు కూడా. ఎన్నో బ్రిటిష్ కాలం నుంచి ఇప్పటి వరకు మనం రైటర్ల వ్యవస్థ జరుగుతూనే ఉంది. జనాలకు రిజిస్టర్లు చేయడానికి, వాళ్ళ సొంతంగా చేసుకోనికి ఎవరికి దీని మీద అవగాహన ఉండదు. ప్రజలకు రైటర్లు ఉండి వాళ్ళకి ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి, సర్వ నెంబర్ ఏంది, ఏ నెంబర్ మీద ఎట్లా చేసుకోవాలి, కొలతలు ఎట్లా ఉన్నాయి, దానికి చెక్బందులు అన్నీ విరణ చేసి పెద్దల ఆస్తి ఉన్నా కానీ రైటర్లు వానికి ఒక సలహాగా మధ్యవర్తులుగా ఉండి రిజిస్టర్లు సక్రమంగా చేసిస్తున్నారు. వాళ్ళ సొంతంగా చేసుకోవాలంటే రిజిస్టర్లు చేసేవాళ్ళు, వాళ్ళకే అవగాహన లేకుండా 2.0 తెచ్చింది గవర్నమెంట్. దాని మీదనే రైటర్ మెయిన్గా వచ్చేసి ఉద్యోగులకి అవగాహన లేదు, మళ్ళీ రైటర్లు కూడా అంతంతో ఉన్న అవగాహనతో మనం తెలుసుకొని దానిలో ముందుకు పోతున్నాము. కొత్త విధానం వల్ల ప్రభుత్వం ఎవరికి దీని మీద ట్రైనింగ్ ఇవ్వలేకుండానే చేస్తుంది. దీనిలో ఎన్నో తప్పులు దొరుకుతుంది. ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నాను? మనం 10 ఇయర్స్ నుంచి పనిచేస్తున్నాం. 2.0 వల్ల ఒరిగింది ఏమీ లేదు, ప్రజానీకం తీవ్రంగా ఇబ్బందులు అయితే పడుతూ ఉంది. దాని గురించి మాట్లాడడానికి ఇంకా మన కర డాక్యుమెంట్ రైటర్లు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
మీరు ఎక్కడి నుంచి ఎన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నారు? మీ పేరు? నా పేరు ఇమ్రాన్ అండి. నేను దాదాపుగా ఒక 5 సంవత్సరాల నుంచి ఇక్కడనే పనిచేస్తున్నాను. ఏమంటే ఈ కార్డు 2.0 కొత్త విధానం రావడం వలన ఏం జరుగుతుందంటే, ప్రజలు వచ్చి ఒక పత్రం చేయించుకోవడానికి దాదాపు ఒకరోజు నుంచి 3 రోజుల వరకు ఇక్కడనే ఇబ్బందులు పాలవుతున్నారని ఇదే జరుగుతుందండి. ఈ ఒక్కొక్కసారి ఒకరికి ఓటీపీ వస్తుంది, ఒకరికి ఓటీపీ రాదు. మళ్ళీ ఒక్కొక్కసారికి వచ్చేసి ఈసీఎన్ చేయడానికి పోయినప్పుడు కానీ ఒక్కొక్కసారికి ఆధార్ కార్డు పడుతుంది, ఒకసారికి రావడం లేదు. అట్ట ఆ ప్రాబ్లం వలన ఒకరోజు నుంచి 3 రోజుల వరకు ఈయనే ఇక్కడనే ఉండి ప్రజలు అన్నాలు గిన్నెలు మానేసుకొని ఈయనే ఉండి చేయించుకోవాల్సిన పరిస్థితి అనేది వస్తుంది. ఏం చదువుకున్నారు? నేను డిగ్రీ అండి. రైట్, మనతో మాట్లాడి ఇంకా మరి కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు 2.0 వల్ల మీకు వచ్చినటువంటి నష్టం ఏంది? మీరు పెండింగ్ చేసినటువంటి కార్యక్రమం ఎందుకు కొనుక్కున్నారు? 2.0 అనేది అసలు రైటర్ అన్న వ్యవస్థ లేకుండా ప్రజల చేత ప్రజలే డైరెక్ట్ డాక్యుమెంట్ తయారు చేసుకొని ప్రిపేర్ చేసుకొని డైరెక్ట్ రిజిస్టర్ ఆఫీస్లో సబ్మిట్ చేయాలని ప్రభుత్వ వాదన. కానీ ఈ చదువుకున్న మన ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న గ్రామీణ ప్రాంతాలలో నివసించే వారే ఎక్కువ ఉంటారు. వాళ్ళకి అవగాహన ఉండదు, కంప్యూటర్ అవగాహన ఉండదు. డాక్యుమెంట్ ఎలా తయారు చేసుకోవాలి, డాక్యుమెంట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, డాక్యుమెంట్ ఎట్లా ప్రొడ్యూస్ చేసుకోవాలి. ఈ 2.0 వచ్చినందువల్ల ఈ చలన కూడా గవర్నమెంట్ చలన కూడా తప్పుగా చూపిస్తున్నది. ఇందులో ఈ 2.0 అందరూ మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వారు, వాళ్ళకి పెద్దగా అవగాహన ఉండదు కాబట్టి దీంట్లో సవరణ చేసుకుని కూడా ఏజెంట్ మామూలుగా 2.1.0 ఏదైనా ప్రాబ్లం వచ్చి కూడా వెంటనే దాన్ని సవరణ చేసుకుని కానీ క్యాన్సిలేషన్ చేసుకోవడం కానీ ఇండివిజువల్ వ్యక్తి ఒక సింగిల్ వ్యక్తి వచ్చి క్యాన్సిలేషన్, కానీ ఇక్కడ 2.0 అటువంటి అవకాశాలు ఏమిటి కనిపించడం లేదు మనకి. 2.0 ఇద్దరు వచ్చేసి ఇద్దరు అమ్మిన వాళ్ళు ఉండాలి, కొనుక్కున్న వారు ఉండాలి. గ్రామీణ ప్రాంతాలలో వచ్చేవారికి ఎక్కువగా దీని మీద ఎక్కువ అవగాహన లేదు. వాళ్ళకి డాక్యుమెంటేటర్గా ఉండి మధ్యవర్తిగా ఉండి ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండి రిజిస్టర్లు చేయడం వల్ల ఇది ఎప్పటి నుంచో వస్తున్నది, బ్రిటిష్ కాలం నుంచి వస్తున్నది. ఈ విధానం వల్ల 2.0 అనేది వల్ల డాక్యుమెంటేటర్ అనేది వ్యవస్థ అనేది లేకుండా చేయాలని ప్రభుత్వం గట్టిగా చేస్తుంది. కానీ దానివల్ల ప్రభుత్వానికి నష్టమని మా వాదన. రైట్, మేమంతా డిగ్రీలు చదువుకున్నాము, మాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి జీవనోపాధులు లేకనే మేము ఈ డాక్యుమెంటేటర్గా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ 2.0 వల్ల అది కూడా మేము కోల్పోయే పరిస్థితి ఉందని వారు వాపోతున్నారు. దీనిపైన మాట్లాడడానికి మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రైట్, మరి వీళ్ళతో కూడా వీళ్ళు దాదాపు ఒక 30 ఏళ్ళ నుంచి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. నష్టపోతున్నాం, మేము సుదూర ప్రాంతాల నుంచి వచ్చాము, హైదరాబాద్ నుంచి మేము రావడం జరిగింది. ఈ 2.0 వర్షన్తో అసలు పనులు కావట్లేదని చెప్పి మనతో మాట్లాడడానికి మరొక ప్రజలు ఇక్కడ ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, మీరు ఏ ఊరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నా పేరు ప్రవీణ్ కుమార్, నాది బాబనంతాపురం విలేజ్, ఆత్మకూరు పక్కనే. అయితే నేను జీవనోపాధి కోసం నేను హైదరాబాద్లో ఉంటాను, హైదరాబాద్లో పనిచేసుకుంటుంటాను. అయితే నేను గత 4-5 రోజులైంది నేను ఇక్కడికి వచ్చి మార్టిగేజీ గురించి వచ్చాను, అంటే లోన్ తీసుకోవడానికి. అయితే ఇక్కడికి వచ్చి నేను దాదాపు 4 రోజులు అవుతుంది అక్కడ నుంచి వచ్చి. ఇప్పటి వరకు నాకు ఎలాంటి పని కూడా జరగలేదు, మూగాలేదు. ఎందుకంటే ఈ 2.0 విధానం ప్రభుత్వం తీసుకొని రావడం వలన ఇది ఇంత ఇబ్బందులు పడాల్సి అవసరము ఉంది. గత 3-4 రోజుల నుంచి ఇక్కడనే ఉండడము, ఇక్కడనే మేము హోటల్లో భోంచేయడం, ఇలాంటి ఖర్చులు చాలా ఇబ్బంది పడుతున్నాం మేము కూడా. కాబట్టి ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఏది మన బ్రిటిష్ వారి కాలంలో ఉన్నటువంటి రైటింగ్ వ్యవస్థ ఏదైతే ఉన్నదో, రైటర్ల వ్యవస్థ, వాళ్ళు కూడా మధ్యవర్తిగా ఉండి మాకు ఇంతకుముందు సాయం చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఈ 2.0 తీసుకొని రావడం వలన మేము ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దయచేసి ప్రభుత్వం ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతున్నాను. రైట్, ప్రాత విధానం ఏదైతే ఉందో బ్రిటిష్ కాలం నుంచి ఉన్నటువంటి విధానమే కరెక్ట్. ఇప్పుడు తీసుకొచ్చిన 2.0 అనే విధానం వల్ల మేము తీవ్రంగా నష్టపోతున్నాం. జీవనోపాధి కోసం నుంచి నేను హైదరాబాద్లో కారు నడుపుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఆ పనులు మానుకొని నా యొక్క వృత్తిని మాట్లాడుకొని మానుకొని కేవలం ఈ మార్టిగేజ్ కోసం ఇంత దూరం వచ్చి గత 4 రోజుల నుంచి ఇక్కడ వేచి ఉండమని చెప్పి మనతో వాళ్ళు వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఓటు